విజయనగరం జిల్లా కొత్తవలస మేజర్ గ్రామ పంచాయతీకి జనసేన బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి బోని రామ గణేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తవలస మేజర్ పంచాయతీ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. తమ అమూల్యమైన ఓటును వంకాయ గుర్తుకు వేసి గెలిపించమని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు సాగి కాశీ విశ్వనాథరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకుడు విద్యావంతుడైన బోని రామ గణేష్ ను బలపరచడం జరిగిందని, కొత్త వలసలో మెయిన్ ప్రధానమైన సమస్య రైల్వే గేటు, ట్రాఫిక్ వల్ల ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఈయన్ని సర్పంచ్గా గెలిపిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రజలందరూ గుర్తించి తమ అమూల్యమైన ఓటును వంకాయ గుర్తుకు వేసి గెలిపించమని కోరారు. కొత్త వలస మేజర్ గ్రామ పంచాయతీకి ఒక యువకుడు విద్యావంతుడైనటువంటి బోని రామ గణేష్ గారిని సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ బలపరచడం జరిగింది. మీ అందరూ కూడా మీ అమూల్యమైన ఓటుని వంకాయ గుర్తు మీద వేసి ఒక యువకుడిని గెలిపిస్తే ఈ మేజర్ గ్రామానికి ఎన్నో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కొత్త వలసలో ప్రధాన సమస్య ఈ రైల్వే బ్రిడ్జ్, రైల్వే గేటు. ఆ గేటు వల్ల అంతా ట్రాఫిక్ అస్తవ్యస్తం అవుతుంది. దాన్ని రామ గణేష్ గారు గెలిచిన వెంటనే మొట్టమొదటి ప్రయారిటీగా అండర్ పాస్ చేసి ఆ బ్రిడ్జిని పూర్తి చేయడం కోసం ఆయన కృషి చేస్తారు. మీ అందరికీ కూడా సోదరులు, అందరు సోదరి మండలు కూడా మంచి ఉత్సాహంతో ఉన్నారు. మీ అందరూ కూడా ఈ 3 రోజులు పనిచేసి రామ గణేష్ని వంకాయ గుర్తు మీద ఓటు వేసి గెలిపించుతారని మీరు అందరిని కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటాం. జై హింద్. మేజర్ సర్పంచ్ అభ్యర్థిగా మా యువ నాయకుడు జనసేన బీజేపీ బలపరిచిన అటువంటి మా యువ నాయకుడు బోని రామ గణేష్ గారు పోటీ చేస్తున్నారు. తన పేద పడుకు బలహీన వరకు పేద ప్రజలకు సేవ చేయడానికి వస్తున్న మా యువ నాయకుని ఆశీర్వదించి ఇటువంటి ప్రలోభాలకి లొంగకుండా మంచి వ్యక్తిగా మన మేజర్ పంచాయతీ గ్రామాలు అభివృద్ధి చేసుకునే విధంగా ఆశీర్వదిస్తారని జనసేన బీజేపీ తరఫున కూడా మనస్ఫూర్తిగా ప్రసన్నం చేస్తూ మీ యొక్క ఓటు హక్కును మంచి రూపంలో ఉపయోగించి మన యువ నాయకుని అభివృద్ధి చేసిన ఉద్దేశం కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై బీజేపీ.